హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం పెళ్లి సందడి మూవీ గురించి తెలుసుకుందాం. ఈ మూవీ స్టార్టింగ్ సీన్లో ఒక అమ్మాయి కొండ మీదకి ఎక్కి అక్కడ నుంచి సూసైడ్ చేసుకుని చనిపోవాలని ట్రై చేస్తూ ఉంటుంది. ఇది చూసిన వాళ్ళ నాన్న శ్రీనివాస్ తనని సేవ్ చేసి ఎందుకు ఇలా చేస్తున్నావా అని అడుగుతాడు. అప్పుడు తను వాళ్ళ నాన్నతో ఇలా చెప్తుంది, నేను ఫేమస్ బాస్కెట్బాల్ ప్లేయర్ అయిన వశిష్ఠ యొక్క బయోపిక్ తీయాలి అని అనుకుంటున్నాను, బట్ అతను ఎవరికి తన బయోపిక్ గురించి చెప్పడం లేదు. సో నేను వశిష్ఠ యొక్క లైఫ్ స్టోరీ తెలిస్తేనే బయోపిక్ తీయగలను. అప్పుడు వాళ్ళ డాడీ తనతో, నేను ఎలా అయినా సరే వశిష్ఠ యొక్క లైఫ్ స్టోరీ తెలుసుకొని వస్తాను, నువ్వు మాత్రం ఇలాంటివి ఇంకెప్పుడు చేయొద్దు అని వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు. శ్రీనివాస్ వాళ్ళ అమ్మాయి కొరకు వశిష్ఠ దగ్గరికి వెళ్ళి తన స్టోరీ గురించి అడుగుతాడు. అయితే తను ఒప్పుకోడు. లేదు సార్, మీ గురించి తెలిస్తేనే కానీ మా అమ్మాయి బతకదు సార్ అని చెప్తాడు. అప్పుడు వశిష్ఠ తన గురించి చెప్పడానికి ఇష్టపడతాడు. తను ఎంగేజ్లో ఉన్నప్పుడు ఒక మంచి బాస్కెట్బాల్ ప్లేయర్, అండ్ తను బాస్కెట్బాల్ ఆడుతూ ఉంటే తన ఆపోజిట్ టీం వాళ్ళు చాలా భయపడుతూ ఉండేవాళ్ళు. అలా అన్ని గేమ్స్ హీరోనే గెలుస్తూ వచ్చేవాడు అనమాట. నెక్స్ట్ సీన్లో వశిష్ఠ వాళ్ళ పెద్దనాన్న వాళ్ళ కొడుకుది మ్యారేజ్ ఉంటుంది. సో వాళ్ళ డాడీ వశిష్ఠతో చెప్తాడు, నువ్వే ఆ పెళ్ళికి 4 రోజులు ముందే అటెండ్ అయ్యి ఆ పెళ్ళికి కావాల్సినవి అన్నీ దగ్గరుండి చూసుకోవాలి అని చెప్తాడు. అలానే వశిష్ఠ వాళ్ళ ఫాదర్ వశిష్ఠకి ఒక మంచి పెళ్లి సంబంధం కూడా తీసుకొని వస్తాడు. అప్పుడు వశిష్ఠ వాళ్ళ నాన్నతో, నాకు అరేంజ్డ్ మ్యారేజ్ అంటే నమ్మకం లేదు, నేనే ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటాను అని చెప్తాడు. నెక్స్ట్ సీన్లో ఆ ఊరు పెద్ద మనిషి అయిన పట్టాభికి లవ్ మ్యారేజెస్ చేసుకునే వాళ్ళు అంటే అసలు ఇష్టం ఉండదు. ఆయనకి 2 కూతుర్లు ఉంటారు. పెద్ద కూతురు చాలా అమాయకంగా ఉంటూ ఇంట్లో అన్ని పనులు చేస్తూ ఉంటుంది. ఇక 2వ కూతురు మన హీరోయిన్, తన పేరు సహస్ర. తను ఎంతో అల్లరిగా అండ్ చిలిపిగా పనులు చేస్తూ ఉంటుంది. అయితే తను వాళ్ళ నాన్నతో, ఒక 10 రోజులు పెళ్ళి ఉంది నా ఫ్రెండ్ది, ఆ పెళ్ళికి వెళ్తాను అని అడుగుతుంది. అలా సహస్ర కూడా పెళ్ళికి బయలుదేరుతుంది. అలా హీరో హీరోయిన్లు ఇద్దరూ పెళ్ళికి బయలుదేరుతారు. ఆ పెళ్ళిలో వశిష్ఠ ఫ్రెండ్ వశిష్ఠతో పెళ్లి కూతురు ఫొటోస్ తీసుకురమ్మని చెప్పి కెమెరా ఇచ్చి పంపిస్తాడు. అలా పెళ్లి కూతురు గదిలోకి వెళ్ళిన వశిష్ఠ పెళ్లి కూతురు బానుకొని సహస్రాన్ని ఫొటోస్ తీస్తాడు. సహస్ర కూడా వశిష్ఠాన్ని ఆట పట్టిద్దామని చెప్పేసి తనే పెళ్లి కూతురుగా యాక్ట్ చేస్తుంది. అలా చాలా ఫొటోస్ దిగుతుంది. ఇంతలో ఒక ఆవిడ లోపలికి వచ్చి, పెళ్లి కూతురుని ఫోటోలు తీయాలి కానీ ఈమెను ఫోటోలు తీస్తున్నావేంటి అని అడగ్గా, అప్పుడు వశిష్ఠకి అర్థమవుతుంది తన పెళ్లి కూతురు కాదని. అప్పుడు వశిష్ఠ షాక్ అయ్యి, ఏంటి నువ్వు పెళ్లి కూతురు కాదా అని అడుగుతాడు. అప్పుడు సహస్ర, అవును నేను పెళ్లి కూతురిని కాదు అని చెప్తుంది. అయితే నువ్వు ఇన్ని ఫొటోస్ దిగావు కదా, రీల్ అంతా వేస్ట్ అయిపోయింది, సో దీనికి డబ్బులు కట్టు అని అడుగుతాడు. అప్పుడు సహస్ర మనీ తర్వాత ఇస్తాను అని అక్కడి నుంచి చిన్నగా జంప్ అవుతుంది. ఆ తర్వాత నుంచి వశిష్ఠ సహస్ర వెంట పడుతూ ఉంటాడు. ఇంకా అలా చిన్నగా తనని లవ్ చేస్తూ ఉంటాడు. ఆ విషయం హీరోయిన్కి చెప్దామని తన దగ్గరికి వెళ్తాడు. అప్పుడు హీరోయిన్ ఒక ఆమె దగ్గర సోది చెప్పించుకుంటూ ఉంటుంది. అప్పుడు హీరో, ఇలాంటివి ఏమీ ఉండవు కదా, మనం చేసే మంచి పనుల బట్టే మన భవిష్యత్తు ఉంటుంది అని చెప్తా. దానికి కోపంగా హీరోయిన్, లేదు డెస్టినీ మాత్రమే ఉంటుంది, నేను ఈ పెళ్ళైన తర్వాత ఒక 10 రోజుల్లో వెళ్ళిపోతాను కదా, అప్పుడు నువ్వు నన్ను కనిపెట్టావు అనుకో, నేను డెస్టినీ అంటూ ఏమీ లేదు అని నమ్ముతాను అని చెప్తుంది. అలా వాళ్ళిద్దరూ బెట్ కట్టుకుంటారు. ఆ నెక్స్ట్ సీన్లో పెళ్ళి అయిపోయిన తర్వాత వశిష్ఠ హీరోయిన్ కోసం వెతుకుతూ ఉంటాడు, కానీ ఎక్కడ హీరోయిన్ మాత్రం కనిపించదు. అలా అన్ని చోట్ల వెతికిన హీరో అలసిపోయి ఒక రైల్వే స్టేషన్లో కూర్చుంటాడు. ఇంతలో ఆపోజిట్గా ఒక ట్రైన్లో మన హీరోయిన్ కూర్చొని ఉంటుంది. హీరో వెంటనే ఆ రైలు ఎక్కేసి సహస్రాన్ని చూస్తాడు. అప్పుడు హీరోయిన్ హీరోతో, నువ్వు ఎంత కష్టపడి వెతికినా నేను దొరకలేదు, కానీ ఇప్పుడు అనుకోకుండానే నేను నీకు కనిపించాను అని అంటుంది. సో డెస్టినీయే మన ఇద్దరిని కలిపింది అని నేను నమ్ముతున్నాను అని చెప్తుంది. సో అప్పుడే హీరో హీరోయిన్కి ప్రపోజ్ చేస్తాడు. హీరోయిన్ యాక్సెప్ట్ చేస్తుంది. అలా ఇద్దరు కలిసి ట్రైన్లో వెళ్తూ ఉంటారు. కొద్దిసేపు అయిన తర్వాత వశిష్ఠ వాటర్ బాటిల్ కోసం కిందకి దిగుతాడు. వశిష్ఠ వాటర్ బాటిల్ తీసుకొని వచ్చి చూసేసరికి అక్కడ హీరోయిన్ కనిపించదు. అక్కడ ఎంత వెతికినా కానీ హీరోయిన్ ఉండదు.
అప్పుడు హీరో ఎలాగోలా హీరోయిన్ అడ్రస్ కనుక్కొని అక్కడికి వెళ్తాడు. అక్కడ వాళ్ళ అక్క ఎవరినో ప్రేమించి ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఉంటుంది. అప్పుడు పటాభి, ఎంతో అమాయకంగా ఉన్న నా పెద్ద కూతురు నాకు తెలియకుండా ఇలా చేసింది, అలానే నా చిన్న కూతురు కూడా అలానే చేస్తుందేమో అని భయంతో తనని ఒక రూమ్లో వేసి బంధిస్తాడు. అప్పుడే హీరో హీరోయిన్ వాళ్ళ నాన్నతో, మీ అమ్మాయి నేను ఒకే కాలేజ్లో నాటకం వేద్దాం అనుకుంటున్నాము, సో మీ అమ్మాయిని పంపించండి అని అడుగుతాడు. ఎంతో కోపంగా ఉన్న పట్టాభి వాళ్ళ మనుషులతో హీరోని కొట్టిపిస్తాడు. అప్పుడు వశిష్ఠ ఎంతో కష్టపడి వాళ్ళందరినీ కొడతాడు. అప్పుడే పట్టాభికి తెలుస్తుంది సహస్ర ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అని. అప్పుడు హీరో అనుకుంటాడు మళ్ళీ సహస్ర ఎక్కడికి వెళ్ళిపోయిందా అని. ఇంటికి వచ్చిన వశిష్ఠతో వాళ్ళ ఫాదర్ అంటాడు, నువ్వంటే ఇష్టం లేదు కాబట్టే సహస్ర ఇంట్లో నుంచి నీకు చెప్పకుండా వెళ్ళిపోయింది, అందుకని నేను ఒక మంచి సంబంధం తెచ్చాను, నువ్వు నేను చెప్పిన అమ్మాయిని మాత్రమే పెళ్లి చేసుకోవాలి అని చెప్తాడు. వశిష్ఠ వాళ్ళ ఫాదర్కి ఏం చెప్పాలో తెలియక సైలెంట్గా ఉండిపోతాడు. ఆ నెక్స్ట్ డేనే పెళ్లి చూపుల కోసం పెళ్లి కొడుకు వాళ్ళ ఇంటికి వస్తారు. వాళ్ళు ఎప్పుడు వశిష్ఠతో, నీకు జాబ్ లేకపోయినా సరే మీ నాన్నని చూసి మాత్రమే ఈ పెళ్లి సంబంధానికి ఒప్పుకున్నాము అని ఇన్సల్ట్ చేస్తూ ఉంటారు. ఆ మాటలతో వశిష్ఠకి ఎంతో చిరాకు వస్తుంది. ఎలాగైనా సరే ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పేసి, మా ఫ్రెండ్ రిసెప్షన్ ఉంది అని చెప్పి వాళ్ళ ఫాదర్కి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆ రిసెప్షన్లో హీరోకి హీరోయిన్ కనిపిస్తుంది. అప్పుడు హీరో హీరోయిన్ని, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు అని అడుగుతాడు. అప్పుడు హీరోయిన్ హీరోకి ఇతనే నేను చేసుకోబోయే హస్బెండ్ అని చూపిస్తుంది. అప్పుడు హీరో ఎంతో బాధపడతాడు. అప్పుడు సహస్ర వాళ్ళ అక్క హీరో దగ్గరికి వచ్చి, ఇదంతా నా వల్లే జరిగింది, సహస్రకి నువ్వంటే చాలా ఇష్టం అని తన ఫ్లాష్ బ్యాక్ గురించి చెప్పడం స్టార్ట్ చేస్తుంది. ఆ ఫ్లాష్ బ్యాక్లో సహస్ర వాళ్ళ అక్క ఒక అతన్ని లవ్ చేసి తనతో పాటు వెళ్ళిపోతుంది కదా, అతను సహస్ర వాళ్ళ అక్కని మోసం చేస్తాడు. ఇది తెలుసుకున్న హీరోయిన్ ఎలాగైనా సరే వాళ్ళ అక్కని వాళ్ళ నాన్న దగ్గరికి చేర్చాలి అని ట్రై చేస్తుంది. అప్పుడు వాళ్ళ నాన్న దానికి ఒప్పుకోడు. అప్పుడు సహస్ర వాళ్ళ నాన్నతో, నువ్వు అక్కని యాక్సెప్ట్ చేస్తే మాత్రమే నేను నువ్వు చెప్పిన సంబంధం చేసుకుంటాను అని చెప్తుంది. అప్పుడు వాళ్ళ నాన్న సరే అంటాడు. ఆ విధంగా సహస్ర మా నాన్నకిచ్చిన మాట కోసం తనకి నచ్చకపోయినా ఈ సంబంధాన్ని చేసుకుంటుంది అని చెప్తుంది వాళ్ళ అక్క. అప్పుడు వశిష్ఠ, సహస్రాకి నేనంటే చాలానే ఇష్టం, కాకపోతే వాళ్ళ అక్క గురించి తను ఈ పెళ్ళికి ఒప్పుకుంది అని తెలుసుకుంటాడు. ఎలాగైనా సరే సహస్ర వాళ్ళ అక్కని మోసం చేసిన అతన్ని పట్టుకోవాలి అని బయలుదేరుతాడు. నెక్స్ట్ సీన్లో వశిష్ఠ వాళ్ళ అక్కని మోసం చేసిన అతన్ని పట్టుకొని తీసుకొని వస్తాడు. అతనికి బుద్ధి చెప్పి సహస్ర వాళ్ళ అక్కతో కలుపుతాడు. అప్పుడు వశిష్ఠ సహస్రతో, ఎలాగైనా సరే మీ నాన్న దీన్ని యాక్సెప్ట్ చేసేలాగా నేను చేస్తాను అని చెప్తాడు. అప్పుడు సహస్ర చాలా చేస్తావో నేను చూస్తాను అని ఛాలెంజ్ చేస్తాడు. అప్పుడు పటాభి హీరోతో, నీ బాస్కెట్బాల్ ఫైనల్ మ్యాచ్ రోజునే నా కూతురు పెళ్ళి, సో నువ్వు బాస్కెట్బాల్ ఆడతావో లేదంటే నా కూతుర్ని పెళ్లి చేసుకుంటావో చూస్తాను అని అంటాడు. నెక్స్ట్ సీన్లో పెళ్లి రోజు వస్తుంది. అప్పుడు హీరో బాస్కెట్బాల్ ఆడటానికి వెళ్తాడు. ఆ మ్యాచ్లో వశిష్ఠ ఎక్కువ గోల్స్ వేసి మిగతావి వాళ్ళ ఫ్రెండ్స్కి ఇచ్చేసి పెళ్ళికి వస్తాడు. ఆ విధంగా వశిష్ఠ మిగతా ఆపోజిట్ టీం వాళ్ళు వేయలేనన్ని గోల్స్ ముందుగానే వేసేసి ఎలాగోలా ఆ మ్యాచ్ విన్ అవుతాడు. పెళ్ళి ఆపడానికి వస్తున్నాడు అని తెలుసుకున్న పట్టాభి వశిష్ఠాన్ని కొట్టడానికి కొందరు మనుషుల్ని పంపిస్తాడు. ఒక పక్క హీరో ఫైట్ చేస్తూ ఉంటే ఇంకొక పక్క పెళ్ళికి టైం అవుతూ ఉంటుంది. ఎలాగైనా సరే సహస్ర తన
పెళ్లి ఆపాలి అని చెప్పేసి పెళ్లి కొడుకు పంచకి పండిస్తుంది. అక్కడికి వచ్చిన పెళ్లి కొడుకు తప్పు అన్నంతా ఇదంతా అపశకుని. తన లైఫ్ స్టోరీ గురించి శ్రీనివాస్తో చెప్తాడు. అప్పుడు శ్రీనివాస్ ఈ స్టోరీ అంతా తన కూతురుతో చెప్తాడు.